హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హరీష్ బండ్లమూడి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి, మీరు కనుక కొత్తగా 3D కేస్ ప్రింటింగ్ అని అంటే మొబైల్ కేస్ మీకు మనకి బ్యాక్ కవర్స్ ఉంటాయి కదా, ఆ మొబైల్ కేస్ ప్రింటింగ్ మిషన్ కనుక కొనాలనుకుంటే ఎటువంటి మిషన్ కొనాలి, సో వాటిలో మార్కెట్లో రకరకాల మిషన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి మిషన్స్ అన్ని చైనీస్ మిషన్సే. సో చైనీస్ మిషన్స్లో కూడా కొన్ని మిషన్స్ అనేవి ది బెస్ట్ మిషన్స్ ఉన్నాయి అన్నమాట. సో కొన్ని కాపీడ్ మిషన్స్ ఉన్నాయి, కొన్ని కంపెనీ మిషన్స్ ఉన్నాయి అన్నమాట. సో వాటిల్లో ఏ మిషన్స్ని పర్చేజ్ చేయాలి, ఏది కంపెనీ మిషను, ఏది కాపీడ్ మిషన్ అనేది దాని గురించి మనం ఈరోజు మన టాపిక్ ఫ్రెండ్స్. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో నేను చేసే ఫర్దర్ వీడియోస్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో అలానే ఈ వీడియో, సో ఒకవేళ ఇది మీకు సంబంధించిన వీడియో కాకపోతే మీ ఫ్రెండ్స్లో కానీ మీ కొలీగ్స్లో కానీ లేదా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా సరే కొత్త బిజినెస్ కోసం అలా ఏదైనా ట్రై చేస్తూ ఉంటే సో మీకు ఉపయోగపడకపోయినా సో అలాంటి వాళ్ళకైనా ఉపయోగపడుతుంది కాబట్టి, సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి 3D మొబైల్ మిషన్. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 3D మొబైల్ మిషన్ అనమాట, 3D హీట్ ప్రెస్ అంటారు దీన్ని. సో దీని మోడల్ నెంబర్ వచ్చేసి ST3042. ఈ మోడల్ నెంబర్ అనేది ఇక్కడ మీకు స్టిక్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ మిషన్ మీద ఎక్కడ మీకు ఫ్రీ సబ్ అని మెన్షన్ చేసి ఉండదు, బట్ ఇది వచ్చేసి ఫ్రీ సబ్ మిషన్ అనమాట. ఈ మిషన్ని ఫ్రీ సబ్ అనే చైనీస్ కంపెనీ మేక్ చేసింది. సో మీకు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ సేమ్ మిషన్స్, మిషన్ అంతా ప్రొడక్ట్ అవుట్లుక్ అంతా సేమ్ ఇలానే ఉంటుంది, బట్ లోపల ఉన్న కాంపోనెంట్స్, మిషన్ మేకింగ్ నెంబర్ ఆఫ్ చైనీస్ కంపెనీస్ కాపీడ్ ఉన్నాయి అన్నమాట దీంట్లో. సో అలానే మీకు ఈ మిషన్ కింద ఇక్కడ బ్యూటిఫై అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని కూడా, ఈ స్టిక్కర్ని కూడా మీరు మస్ట్ చూడగా గమనించండి. సో ఇది వచ్చేసి ఒరిజినల్ మిషన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సేమ్ అలాంటి మిషన్ అనమాట, సేమ్ ఇది కూడా. సో ఇది వచ్చేసి ఒరిజినల్ మిషన్ కాదు, ఇది చైనీస్లో అదర్ ఇంకా వేరే కంపెనీస్ తయారు చేసిన కాపీడ్ మిషన్ అనమాట. సో దీంట్లో మీకు ఉన్న కంట్రోల్ ప్యానల్ కానీ, సో పైన ఉన్న సబ్లిమేషన్, సో ఎవ్రీథింగ్ మీకు అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కనుక మొబైల్ మిషన్ కొనుక్కునే ముందు అది మీకు ఒరిజినల్ మిషనా కాపీడ్ మిషన్ అనేది కంపల్సరీగా మీరు చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఒరిజినల్ మిషన్ వాడితేనే మీకు లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది, కాపీడ్ మిషన్ వాడితే మీకు స్పేర్ పార్ట్స్ కూడా తర్వాత దొరకవు. సో అదే మీరు మిషన్ అయితే మీకు స్పేర్ పార్ట్స్ అనేవి మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి. ఈ మిషన్కి అయితే మీకు, సో ఇండియా వైడ్గా మీకు ఎక్కడికి వెళ్ళినా దీని స్పేర్ పార్ట్స్ అనేవి మీకు ఈజీగా అవైలబుల్ అవుతాయి. అలానే ఈ మిషన్ పర్చేజ్ చేయాలన్నా లేదా మిషన్ గురించి ఏదైనా స్పేర్ పార్ట్స్ కావాలంటే వెంటనే నన్ను కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అదే మీరు ఈ మిషన్ కనుక అయితే, సో దీనికి స్పేర్ పార్ట్స్ అనేవి బయట మార్కెట్లో అవైలబుల్ ఉండవు. సో ఇది మిషన్ అంతా డిఫరెంట్ ఉంటుంది, దీని కంట్రోల్ ప్యానల్ ఎవ్రీథింగ్ మీకు డిఫరెంట్ ఉంటుంది. సో ఈ మిషన్కి ఉన్న కంట్రోల్ ప్యానల్ వేరు, అలానే ఈ మిషన్కి ఉన్న కంట్రోల్ ప్యానల్ వేరు. కానీ మీరు ఇక్కడే చూసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడే క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది, ఇది డూప్లికేట్ వర్షన్, ఇది ఒరిజినల్ వర్షన్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్లో మీకు ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఏంటి అనేది, మీకు ఎలా ప్రింట్ చేయాలనేది మీకు నా యొక్క నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఈ రెండు మిషన్స్కి ఉన్న తేడాలు అయితే ఓన్లీ ఇవే ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ మిషను. నెక్స్ట్ వచ్చేసి ఇది డూప్లికేట్ మిషను.